మహారాష్ట్ర గడ్చిరోలిలో మావోయిస్టులు వేసిన ఉచ్చులో పడి 16 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ వాహనంలో వెళ్తే గుర్తుపడతారని, ప్రైవేటు వాహనంలో ప్రయాణించిన నక్సల్స్ దాడి నుంచి తప్పించుకోలేకపోయారు. మహారాష్ట్రలో ఓవైపు అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతుంటే, మరోవైపు తమ ఉనికిని చాటుకోవడానికే మారణహోమానికి తెరలేపారు మావోయిస్టులు. వారోత్సవాలు జరుపుకుంటున్న మావోయిస్టులు ప్రభుత్వానికి గట్టి సవాల్ విసిరారు. గడ్చిరోలిలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి దాడిని పక్కా ప్రణాళికతో చేపట్టారు మావోయిస్టులు. ముందుగా మంగళవారం రాత్రి దాదాపూర్లో పురాందా మాలేగావ్ యోర్కట్ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్న 36 వాహనాలకు నిప్పు పెట్టారు మావోయిస్టులు. విషయం తెలుసుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించడానికి 2 వాహనాల్లో క్విక్ రెస్పాన్స్ టీమును అక్కడికి పంపారు పోలీసు ఉన్నతాధికారులు. అయితే పోలీసుల కోసం కుర్కేదాలోని లెందరి నల్లా దగ్గర పొదల్లో కాపుగసిన నక్సల్స్ పోలీసుల వాహనం అక్కడికి రాగానే రోడ్డుపై అమర్చిన శక్తివంతమైన ఐఈడిని పేల్చారు. దీంతో పోలీసులకు చెందిన ఓ వాహనం తునాతునకలైపోయింది. అందులో ప్రయాణిస్తున్న 15 మంది సాయుధ జవాన్లతో పాటు ట్రక్కు డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయారు. పోలీసు వాహనంలో వెళితే నక్సల్స్ గుర్తుపట్టొచ్చని ప్రైవేటు వాహనాన్ని ఉపయోగించారు పోలీసులు. అయినా సరే పోలీసుల్ని టార్గెట్ చేయడంలో సఫలమయ్యారు మావోయిస్టులు. ఈ ఘటనలో సాహుదాత్ బాజీరావు మడావి, ప్రమోద్ మహాదేవరావు బోయర్, రాజు నారాయణ గైక్వాడ్, కిషోర్ యశ్వంత్, సంతోషదేవిదాస్ చౌహాన్, సర్జీరావు ఏక్నాథ్, దయానంద్ భూపేష్ పాన్ రంగ్జీ, ఆరిఫ్ తౌషిక్ షేక్, యోగాజీ సీతారాం, పురాన్షా ప్రతాప్, లక్ష్మణ్ కేశవ్, అమృత్ ప్రభుదాస్ బదాడే, అగ్రమాన్ బాక్షి రహాతేన్, నితిన్లు ప్రాణాలు కోల్పోయారు. ఐఏడిని పేల్చాక నక్సల్స్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వాళ్లపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే ఘటనాస్థలానికి అదనపు బలగాలను పంపడంతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకుని పరిశీలించారు. మరోవైపు నక్సల్స్ ఏరివేతకు కుర్కేట్తో పాటు ఇంద్రావతి పరీవాహక ప్రాంతంలో కుంబింగ్ ముమ్మరం చేశారు పోలీసులు. గడ్చిరోలిలో మావోయిస్టుల ఘాతుకాన్ని పలువురు ఖండించారు. జవాన్ల మృతికి ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం తెలిపారు. అమరుల త్యాగాలను ఎప్పటికీ మరచిపోలేమని మోడీ ట్వీట్ చేశారు. మావోయిస్టుల అటాక్తో మహారాష్ట్రలోని గడ్చిరోలీలో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. కుర్కేద్, వర్సా, జుంబీర్కేడ్ గ్రామాలను జల్లడపడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలతో అణువణువు తనిఖీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. గడ్చిరోలి జిల్లాలో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. కుర్కేడ్ శివార్లో బాంబ్ బ్లాస్ట్ సమీపంలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే బాంబులను గుర్తించే పార్టీలన్నీ ఇక్కడ గస్తీని వేసిన పరిస్థితి, ఎక్కడ ఏముందనే విషయాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అయితే ఎనిమిదురు ఇదివరకే బాంబ్ బ్లాస్ట్తో ఐఈడి పేల్చడంతో దాదాపు అంటే 15 మంది జవాన్లు, ఒక ప్రైవేట్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే రోడ్లపైన ఎక్కడ ఏ బాంబు ఉంటుందనేది తెలియని పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు మాత్రం, భద్రతా బలగాలు మాత్రం ఈ బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తూ ఇప్పుడు కుర్కేడు సమీపంలో ఉన్నాం. ప్రస్తుతం అక్కడ రోడ్లపైన దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అర్ధరాత్రి తర్వాత మృతదేహాలను మాత్రం ఇక్కడికి తరలించడం జరిగింది గడ్చిరోలి ఆసుపత్రికి. అయితే మనం ప్రస్తుతం చూసుకోవచ్చు బలగాలు మొత్తం తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే నిన్నటి నుంచి ప్రత్యేకమైన కూంబింగ్ నిర్వహిస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రస్తుతం విజువల్స్లో అయితే చూసుకోవచ్చు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే అడవుల్లో జల్లడపడుతూనే గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది పోలీసులు. అయితే దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇటు మహారాష్ట్ర డీజీపీ ప్రకటించడం జరిగింది. గ్రామాల్లో గస్తీ పెంచడం జరిగింది. అయితే
తమ భద్రతా బలగాలు దీటైన జవాబు ఇస్తామని ఇప్పటికే పోలీసులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే కల్వర్టులు తర్వాత రోడ్డు కల్వర్టుల ప్రాంతంలో రోడ్డు పక్కన కల్వర్టులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు బలగాలైతే ఇలా తనిఖీలు నిర్వహిస్తూ వెళ్తున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ కుర్కేడు సమీపంలోని కుర్కేడు పోలీస్ స్టేషన్కి 6 కిలోమీటర్ల దూరంలో ఇది ఏదైతే బ్లాస్ట్ జరిగిందో బ్లాస్ట్కు సంబంధించి ఇట్లా రోడ్డు పైనే ఒక కల్వర్ట్ ఉంటుంది, కల్వర్ట్ పక్కనే బాంబ్ బ్లాస్ట్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ అంటే రోడ్డు ఎక్కడ డ్యామేజ్ ఉన్నా అక్కడ మాత్రం క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముందు జాగ్రత్త వీళ్ళంతా రోడ్లను తనిఖీలు చేస్తూ వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి భద్రతా బలగాలు అయితే ఇప్పటి వరకు మొత్తం తమ ఆధీనంలోకి తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం జరిగింది. ఏదైతే సంఘటన స్థలానికి ఇంకో 2-3 కిలోమీటర్ల దూరంలో ఇలా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది గడ్చిరోలు జిల్లా కుర్కేడులోని తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి NTV కుర్కేడు.